हाय फ्रेंड्स, वेलकम टू बुक ऑफ इन्फिनिटी कुकिंग टाइम। ई रोज नेनु मीकु टोमाटो पेरुगु पच्चडी चेसि चूपिस्तुन्नानु। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स नून सरिपड़ा, वेल्लुल्लि दब्बलु 5, पोडि कारं 1/2 स्पून, उप्पु तगिनंत, पसुपु कोंचें, धनियाल पोडि 1/2 स्पून, मिनपप्पु 1 स्पून, జీలకర్ర 1 స్పూన్, ఆవాల 1 స్పూన్, పచ్చిమిర్చి మిక్సీ చేసి వేయించుకున్న ముద్ద 4 స్పూన్ల, పెరుగు 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ కట్ చేసుకున్న ముక్కలు, టమాటాలు మీడియం సైజ్ 2 కట్ చేసుకుని, ఇప్పుడు తయారీ విధానం। స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి। పాన్ వేడయ్యాక నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు ఇలా చూపించాను కదండి పచ్చిమిర్చి ముద్ద, అది వేసుకొని కలుపుకోవాలి। ఇది నేను తయారు చేసుకున్నానండి, మీరు మాత్రం పచ్చిమిర్చి చిన్నగా తరుక్కొని వేసుకోవచ్చు। ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి। ఈ టమాటో పెరుగు పచ్చడి చాలా త్వరగా అయిపోతుందండి। దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ చేసుకోవచ్చు। ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గించడానికి ఉప్పు, పసుపు, కారం వేసుకొని కలుపుకుంటున్నానండి। అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి। ఇవన్నీ బాగా కలిసిన తర్వాత టమాటా వేసుకొని, టమాటా కూడా బాగా కలుపుకోవాలి। చాలా ఫాస్ట్గా అవుతుందండి, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది। ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గడానికి మిగిలిన ఉప్పు, కారం కూడా వేసుకొని కలుపుకోవాలి। బాగా కలిపిన తర్వాత ఒక 3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి। 3 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ టమాటాలన్నీ బాగా కలుపుకోవాలి। ఇలా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి। చూసారా టమాటాలన్నీ మగ్గిపోయాయి। ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి దగ్గరే ఉండి। ఇప్పుడు ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి। బాగా కలిసింది కదండి, అదంతా తగ్గించి చేసుకొని పెరుగు వేసుకోవాలి। ఈ పెరుగు పొల్లగా ఉంటే బాగోదండి, చప్పటి పెరుగు అయితే చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి। చూస్తున్నారు కదా ఈ విధంగా స్మాష్ చేస్తూ పెరుగంతా బాగా టమాటాలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి। ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది। చూస్తున్నారా ఈ విధంగా కలుపుతూ దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్మాష్ చేస్తూ బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి। పెరుగంతా బాగా టమాటాలు పట్టేటట్టు ఉడికించాలి। చూస్తున్నారా నేను ఏ విధంగా కలుపుతున్నానో ఆ విధంగా కలుపుతూ హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరికి బాగా ఉడికించుకోవాలి। ఉడికిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే టమాటో పెరుగు పచ్చడి రెడీ। ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।